अंदर नमस्कार नेनु एस श्रीनिवास रेड्डी फैकल्टी आफ् एजुकेशन डॉक्टर राजेंद्र प्रसाद बीएड कॉलेज आसिफाबाद अंडर काकतिया यूनिवर्सिटी सो मी ऑलरेडी काकतिया यूनिवर्सिटी परिधि उन्नटुवंटि नालुगु सेमिस्टर्ललो मूडु सेमिस्टर्लकु संबंधिंचिनटुवंटि ఒక్కొక్క సెమిస్టర్ వైజ్ యూట్యూబ్లో క్లాస్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో అవి ఖచ్చితంగా మీరు చూడండి, మీకు చూస్తే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకు కోర్సులో జాయిన్ అయినప్పుడు ఆ కోర్సుకు సంబంధించినటువంటి నాలుగు సెమిస్టర్లకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి, రైట్? సో దాంట్లో భాగంగా నేను ఈరోజు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి సెమిస్టర్ 4లో ఉన్నటువంటి ఒక్కొక్క పేపర్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ టోటల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో 14 రికార్డ్స్, ఆ ఏమేమి 14 రికార్డ్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరుగుతుంది వన్ బై వన్ విత్ మార్క్స్. ఓకే, సో దీంట్లో భాగంగా సెమిస్టర్ 4లో భాగంగా ఫస్ట్ పేపర్ మీకు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. దీన్ని కోర్స్ కోడు పేపర్ కోడ్ ఎంత అంటే ఈడిఎన్ 16. సో ఇది ఫస్ట్ పేపరు. థియరీ ఎగ్జామ్ ఉంటుంది ఎన్ని మార్క్స్కు, 35 మార్క్స్కు. ఆ 35 మార్క్స్ సంబంధించినటువంటి థియరీ ఎగ్జామ్ రాయడానికి ఉన్నటువంటి కాల పరిమితి, డ్యూరేషన్ ఫర్ రైటింగ్ ఎగ్జామ్ 1.5 అవర్, గంటన్నర. నెక్స్ట్ ఇంకో 15 మార్కుల కొరకు యు ఆర్ గోయింగ్ టు రైట్ 1 రికార్డ్, ఫీల్డ్ బేస్డ్ రికార్డ్ ఆర్ అసైన్మెంట్ రికార్డ్, ప్రాజెక్ట్ వర్క్ రికార్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక రికార్డ్ రాస్తారు. దానికి ఎన్ని మార్కులు? 15 మార్కులు. టోటల్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి మార్కులు ఎంత? 50. నెక్స్ట్ సెకండ్ పేపర్కి వచ్చేసరికి కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, దీన్ని ఈడిఎన్ 17 అంట. సో దీనికి సంబంధించినటువంటి తీసుకున్నట్లయితే ఈ పేపరు ఎన్ని మార్కులకు ఉంటుందంటే ఎగ్జామ్ 70 మార్క్స్, అంటే థియరీ ఎగ్జాము 70 మార్క్స్ ప్లస్ ప్రాజెక్ట్ వర్క్, అసైన్మెంటు, ఫీల్డ్ బేస్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఒకటి, ఒక రికార్డు, ఆ రికార్డుకు 30 మార్కులు, టోటల్ 100 మార్క్స్. మరి దీనికి సంబంధించినటువంటి కాలపరిమితి అంటే డ్యూరేషన్ ఫర్ రైటింగ్ ఎగ్జామ్ ఇస్ వాట్? 3 అవర్స్. ఓకే, ఇది ఒక్కటే 3 గంటల పేపర్ ఉంటుంది, 100 మార్కుల పేపర్ ఉంటుంది, మిగతా అన్ని కూడా 50 మార్కుల పేపర్లు, రైట్? నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్క్లూజివ్ ప్రాక్టీసెస్. దీనికి సంబంధించినటువంటి కోర్స్ కోడ్ ఎంత అంటే ఈడిఎన్ 18. ఇది కూడా 35 మార్కులకు థియరీ ఎగ్జామ్, 35 మార్క్స్ థియరీ ఎగ్జామ్, 15 మార్క్స్కి ఏముంటుంది? ఒక రికార్డ్ రాయాల్సి వస్తుంది. ఇది నంబర్ 3 రికార్డ్, వరుసగా మనం చెప్పుకుంటూ వద్దాం. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ పేపర్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ అండ్ కన్సర్న్. సో దీనికి సంబంధించి కూడా ఎన్ని మార్కులు? టోటల్ మార్క్స్ 50 ఉంటాయి, 50 మార్క్స్. కానీ అవుట్ ఆఫ్ 50 మార్కులకు 35 మార్క్స్కి ఏమో థియరీ ఎగ్జామ్, 15 మార్క్స్ ఏమో ఇంటర్నల్ రికార్డ్, అదే ప్రాక్టికల్ రికార్డ్, ప్రాజెక్ట్ వర్క్ సంబంధించినటువంటి రికార్డ్ ఉంటుంది, టోటల్ 50 మార్కులు. నెక్స్ట్ ఫిఫ్త్ పేపర్, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఫిఫ్త్ పేపర్కు మనకు కాలేజ్ నుంచి ఇచ్చేటువంటి రికార్డుల పైన, ప్రతి రికార్డు పైన సబ్జెక్టు పేరు ఉంటుంది, కానీ ఈ ఒక్కదానిపైన మాత్రం ఏమని ఉంటుందంటే కేవలం ఎలెక్టివ్ అని రాసి ఉంటుంది. కాబట్టి ఏ రికార్డో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బీఎడ్ కాలేజ్ కానీ లేకపోతే పక్కకున్నటువంటి ఎంఎస్ ముదిగంటి సూర్యమ్మ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానీ రెండుట్లలో కూడా ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఏది అంటే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. యాక్చువల్గా మనకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎలెక్టివ్స్ కింద 7 సబ్జెక్టులు ఇచ్చారు, అంటే 7ట్లలో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ 7 మనం తెలుసుకుందాం. మరి దీనికి కూడా ఉన్నటువంటి మార్కులు ఎంత? 35 మార్కులకు థియరీ ఎగ్జామ్, 15 మార్క్స్కు రికార్డు, టోటల్ ఎన్ని మార్క్స్? 50 మార్క్స్. ఎన్ని పేపర్స్ ఉన్నాయి? దీని కింద సెలెక్ట్ చేసుకోవడానికి 7 ఉన్నాయి. ఆ 7ట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను వన్ బై వన్ మీకు చెప్తాను ఇప్పుడు. 1 ఈజ్ పీస్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ 2nd ప్రాక్టికల్ ఎథిక్స్, నెక్స్ట్ 3rd గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, 4th ఎంటర్ప్రీనర్షిప్ ట్రైనింగ్, 5th ట్రైబల్ ఎడ్యుకేషన్, 6th క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్, అండ్ 7th డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. ఈ 7ట్లలో ఏదన్న ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి కూడా ఆల్రెడీ చెప్పాను కదా, థియరీ ఎగ్జామ్ 35 మార్కులు,
గంటన్నర 15 మార్కులకు ఒక రికార్డు. అంటే ఇప్పుడు ఈ 5 పేపర్లకు ఎన్ని రికార్డులు అయినాయి? 5 రికార్డులు అయినాయి. నెక్స్ట్ మన కాలేజీలోనే ఈ 4th సెమ్ ఎండింగ్ టైంలో 2 ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. దాంట్లో మొదటిది రిఫ్లెక్టివ్ రీడింగ్. సో ఆ రిఫ్లెక్టివ్ రీడింగ్కి సంబంధించినటువంటి మనం రికార్డ్ రాయాలి, రికార్డ్ని కాలేజీలో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కాలేజీలో ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. బయట కాలేజ్ నుంచి ఎక్స్టర్నల్ వస్తాడు. ఆ ఎక్స్టర్నల్ వచ్చి ఏం చేస్తాడు? ఆ రికార్డు చూసి మిమ్మల్ని వైవా అడగడం జరుగుతుంది. ఆ వైవాను బట్టి, రికార్డుని బట్టి బయట నుంచి వచ్చినటువంటి ఎక్స్టర్నల్ ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కు ఎన్ని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది? 35 మార్కులు. అంటే మీ పర్ఫార్మెన్స్ని బట్టి 35 లోపల ఇవ్వడం జరుగుతుంది. రైట్? మరి ఈ 35 మార్కులతో పాటు ఇంకో 15 మార్కులు ఉంటాయి. ఎవరు ఇస్తారు? ఆ రిఫ్లెక్టివ్ రీడింగ్ రికార్డ్ ఎవరైతే చెప్పినరో ఆ చెప్పినటువంటి సార్ మేడం ఏం చేస్తుంది? ఇంటర్నల్ మార్క్స్ అంటాం వాటిని. ఎన్ని మార్కులు? 15 మార్కులకు నువ్వు రాసిన రికార్డుని బట్టి మార్కులు వేయడం అన్నది జరుగుతుంది. సో ఇది ఒక రికార్డ్. ఎన్నోది? 6 రికార్డ్. నెక్స్ట్ 7 రికార్డ్ ఏది? ICT మెడిటేషన్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్. సో దీనికి సంబంధించి కూడా రికార్డ్ రాయాలి. రైట్? రికార్డ్ రాసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్ కాలేజీలో ఉంటుంది. బయట నుంచి ఎక్స్టర్నల్ వస్తాడు, రికార్డ్ చూస్తాడు, వైవా అడుగుతాడు. అడిగిన తర్వాత 35 మార్కులకు మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మార్కులు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ఇంకో 15 మార్కులు కూడా ఉంటాయి. ఆ రికార్డు ఎవరైతే మీకు చెప్పారో, చెప్పినటువంటి వ్యక్తి 15 మార్కులకు మీ రికార్డు యొక్క పర్ఫార్మెన్స్ అంటే రాసినటువంటి విధానాన్ని బట్టి ఏం చేస్తాడు? 15 మార్కులలో మీ పర్ఫార్మెన్స్ని బట్టి మార్కులు ఇవ్వడం, కేటాయించడం అన్నది జరుగుతుంది. సో ఎన్నైనా ఇప్పుడు రికార్డ్స్? 7. 7 రికార్డులు అయినాయి. నెక్స్ట్ ఈ 4th సెమిస్టర్లో మీకు 4 మంత్స్ డ్యూరేషన్ ఉన్నప్పుడు 3 మంత్స్ క్లాసెస్ ఉంటాయి, 1 మంత్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ అంటే ఏంటి? DO పర్మిషన్ తోటి మీకు 3rd సెమ్లో ఏ స్కూళ్ళకి అయితే వెళ్ళినరో అవే స్కూళ్ళకు మిమ్మల్ని ఇంటర్న్షిప్కు పంపించడం జరుగుతుంది. ఆ ఇంటర్న్షిప్లో భాగంగా మీరు ఎన్ని రాయాలి? ఇప్పుడు ఆల్రెడీ 7 అయినాయి కదా, ఇంకొక 7 రికార్డు రాయాలి. అందుకని టోటల్ ఎన్ని రికార్డ్స్ అని చెప్పాను? 14 రికార్డు. దాన్ని నేను 1 బై 1 చెప్తాను. మళ్ళీ ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రతి రికార్డుకు ఎన్ని మార్కులు? 25 మార్కులు. అర్థమవుతుంది? ప్రతి రికార్డుకు 25 మార్కులు. కాకపోతే మనం రాసేటువంటి 2 CC రికార్డులు ఏవైతే ఉన్నాయో, రైట్, ఆ 2 CC రికార్డులకు కలిపి ఎన్ని మార్కులు? 25 మార్కులు. మిగతా రికార్డులు అన్నిటికీ కూడా 25 మార్కులు. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. దాంట్లో ఫస్ట్ రికార్డు రిఫ్లెక్టివ్ జర్నల్, ఎన్ని మార్క్స్? 25 మార్క్స్. ఎవరు ఇస్తారు? కన్సర్న్డ్ లెక్చరర్ ఇస్తాడు. నెక్స్ట్ 2nd వన్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ బేస్డ్ రిపోర్ట్, దీనికి ఎన్ని మార్కులు? 25 మార్కులు. ఎవరు ఇస్తారు? కన్సర్న్డ్ లెక్చరర్. దాని తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్, అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ అండ్ PTA, ఈ రెండు కలిపి ఒక రికార్డు ఉంటుంది. SMC PTA కలిపి రెండు కలిపి ఒక రికార్డు ఉంటుంది. దీనికి ఎన్ని మార్కులు? 25 మార్కులు. అయిందా? నెక్స్ట్ ఏంటి? ఈ పోర్ట్ఫోలియో ఇక్కడ ఎన్ని మార్కులు? 25 మార్కులు. లాస్ట్ మీకు ఇంతకుముందే చెప్పాను కదా, 3rd సెమిస్టర్లో మీరు టీచింగ్ ప్రాక్టీస్ వెళ్ళిన తర్వాత ఆ 3rd సెమిస్టర్లో మీకు ఏ క్లాస్ అయితే చెప్పినరో అవే క్లాస్కి సంబంధించి 4th సెమ్లో మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత, ఇంటర్న్షిప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలి? మెథడ్ 1కు సంబంధించి, అలాగే మెథడ్ 2కు సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ 1 బయోసైన్స్ అనుకుందాం, మెథడ్ 2 ఇంగ్లీష్ అనుకుందాం. ఆ బయోసైన్స్ ఇంగ్లీష్కు సంబంధించి మీరు 3rd సెమిస్టర్లో ఏ చాప్టర్లు అయితే చెప్పారో, ఏ క్లాస్ అయితే చెప్పారో ఆ క్లాస్కు సంబంధించి ఏం చేయాలి? అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఓకే, మరి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే గుడ్డిగా కండక్ట్ చేయకూడదు. ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలి. ఆ క్వశ్చన్ పేపర్తో పాటు దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఒక బ్లూ ప్రింటు, ఒక క్వశ్చన్ పేపరు, 4 వేటేజ్ టేబుల్స్. వేటేజ్ టేబుల్స్ అంటే వాటిని తెలుగులేమంటాం, భారత పట్టికలు. ఈ 4 అన్నీ కూడా కలిస్తే ఒకే రకంగా ఉండాలి.
అన్ని పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్ వచ్చిన తర్వాత అది మీ కన్సర్న్డ్ మెథడ్ లెక్చరర్కు చూపించి అతను ఓకే అన్న తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ని టైప్ చేయించి మరి ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్కులు జనరల్గా మనకు సమ్మేటివ్ ఎగ్జామ్ ఉంటుంది ఫార్మేటివ్ ఎగ్జామ్ ఉంటుంది ఫార్మేటివ్కి ఎగ్జామ్ ఉండదు మీరు థర్డ్ సెమిస్టర్లో భాగంగా 3 మంత్స్ టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళారు కదా అప్పుడు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి 20 మార్కుల బట్టి వాళ్ళకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది అలాగే మిగతా 80 మార్క్స్కు ఏం చేస్తారు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం అన్నది జరుగుతుంది సో ఆ 80 మార్క్స్ ప్లస్ 20 మార్క్స్ టోటల్ ఎంత 100 మార్క్స్కు మీరు ఏం రికార్డ్ రాయడం జరుగుతుంది కాకపోతే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసేది మాత్రం ఎన్ని మార్కులకు 80 మార్క్స్కు మాత్రమే కాబట్టి ఆ 80 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు బ్లూ ప్రింటు వేటేజ్ టేబుల్లో అన్ని దగ్గర పెట్టుకొని పర్ఫెక్ట్ క్వశ్చన్ పేపర్ తయారు చేసుకొని మీ కన్సర్న్ లెక్చరర్ పర్మిషన్ తీసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేసి మొత్తం పిల్లలకు సంబంధించినటువంటి ఆన్సర్ బుక్లను కలెక్ట్ చేసుకొని వాటిని కరెక్షన్ చేసిన తర్వాత మార్కులు రాబట్టిన తర్వాత ఆ మార్కుల్ని ఆధారంగా చేసుకొని థర్డ్ సెమిస్టర్లో మనకు అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో భాగంగా మనకు స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుంది ఆ చాప్టర్ని బేస్ చేసుకొని పిల్లలకు వచ్చినటువంటి మార్కుల్ని ఆధారంగా చేసుకొని ఏం చేయాలి సీసీ రికార్డు మెథడ్ 1కు మెథడ్ 2 రెండుకు కూడా రాయాలి ఈ మెథడ్ 1 మెథడ్ 2 రెండు రికార్డులకు గరిపినటువంటి మార్కులు ఎంత అంటే 25 మార్కులు మాత్రమే మళ్ళా ఇంత పెద్ద రికార్డ్ రాస్తున్నాం మరి ఎన్ని మార్కులు ఉంటాయి అనుకోకండి మెథడ్ 1 మెథడ్ 2కు సంబంధించినట్టు రెండు రికార్డులు ఈ రెండు రికార్డులను మనం ఏమంటాం సిసిఈ రికార్డ్ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ రికార్డ్ ఫర్ మెథడ్ 1 కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ రికార్డ్ ఫర్ మెథడ్ 1 ఫర్ ఎగ్జాంపుల్ బయోసైన్స్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ ఇవి మనకు 4 సెమిస్టర్లో ఉన్నటువంటి టోటల్ 14 రికార్డ్స్ వాటి కేటాయించబడ్డటువంటి మార్కులు మరి 4th సెమిస్టర్లో ఉన్నటువంటి టోటల్ మార్క్స్ ఎన్ని 550 ఎట్లా 5 పేపర్లకు థియరీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ 5 పేపర్లకు కలిపి ఎన్ని మార్కులు 300 రైట్ 300 తర్వాత మనం ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఏవి ఇంటర్న్షిప్లో భాగంగా మనం ఏవైతే రికార్డ్స్ రాస్తామో ఆ రికార్డులన్నిటికి కలిపి ఉన్నటువంటి మార్క్స్ ఎంత అంటే 150 ఎన్నైనా 450 దాని తర్వాత మనకు కాలేజీలోనే ఏముంటుంది రిఫ్లెక్టివ్ రీడింగ్కు ప్లస్ ICT రెండుకి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది ఈ రెండుకి 50 50 100 సో 450 100 కలిపితే ఎన్ని మార్కులు 550 మార్కులు 550 మార్క్స్ ఫర్ ఆల్ 5 థియరీ పేపర్స్ బోత్ థియరీ ఎగ్జామ్ అండ్ రికార్డ్ హౌ మెనీ మార్క్స్ 300 మార్క్స్ దెన్ ఫర్ 2 రిఫ్లెక్టివ్ రీడింగ్ రికార్డ్ అండ్ ICT మెడిటేషన్ ఇన్ టీచింగ్ రికార్డ్ 50 50 100 మార్క్స్ 300 ప్లస్ 100 400 నెక్స్ట్ డ్యూరింగ్ ఇంటర్న్షిప్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ రికార్డ్స్ వాట్ ఆర్ దోస్ రికార్డ్ రిఫ్లెక్టివ్ జర్నల్ యాక్షన్ రీసోర్స్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ బేస్డ్ రిపోర్ట్ PTA అండ్ SMC రికార్డ్ నెక్స్ట్ ఈ పోర్ట్ఫోలియో సిసి ఫర్ ఆల్ దీస్ రికార్డ్స్ హౌ మెనీ మార్క్స్ 150 ఓకే 400 ప్లస్ 150 హౌ మెనీ మార్క్స్ 550 మార్క్స్ సో దిస్ ఈస్ ద 4th సెమిస్టర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ